టు బాలు టైలర్స్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ తో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు ఏంటంటే బొందు డిజైన్ గా మనం కొత్తగా డిఫరెంట్ గా మనం ఎలా తీయాలి అని చెప్పేసి నేను మంచిగా ఒక డిఫరెంట్ గా ఒకటి తీస్తున్నాను. ఇది డ్రెస్సులకైనా ఫ్రాక్స్ కైనా దేనికైనా చాలా గ్రాండ్ గా ఉంటుంది. మీరు కూడా ఇలా తీసేసుకోండి, ఓకేనా? ఇలా మంచిగా ఇది మన షాటిన్ క్లాత్ అయినా కూడా పర్లేదండి. ఇలా మీరు 1 ఇంచ్ క్లాత్ క్రాస్ గా తీసుకోండి. చూడండి, చాలా క్రాస్ గా తీసుకొని దీన్ని మనం ఏం చేద్దామంటే చిన్న కుట్టు పెట్టేసి ఇలా చిన్న కుట్టు పెట్టేసి ఒక పాదం ముందు పాదం కంటే తక్కువ ఒక సూది దూరే మంద మనం దీన్ని ఇలా కుట్టు వేసుకోవాలి. వెనక చేయి వేసి చాలా సన్నగా చాలా జాగ్రత్తగా ఇలా కుట్టు వేయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక చిన్న పుల్ల తీసుకోండి. చీపిరి పుల్ల అయినా పర్లేదండి. నిన్న మనం సూదితో తీసాం కదా, ఈ రోజు వచ్చేసి నేనేం చేశానంటే ఇలా పుల్లతో కూడా ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు సూదితో రాకపోయినా ఇలా దీంతో కూడా తీయొచ్చు అని చెప్పేసి. దీన్ని ఏం చేయాలంటే కొంచెం క్లాత్, చూడండి దగ్గరతో చూపిస్తున్నాను, కొంచెం క్లాత్ ఇగో ఇది ఓపెన్ కదండి, మొత్తం ఇది ఓపెన్. ఈ ఓపెన్ ని కొంచెం తప్పించి పైన క్లాత్ కే దీనికి ఇలా సపోర్ట్ చేసి ఇలా లోనకి నెడుతూ ఉండండి. చూడండి, ఇలా కొంచెం ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. కొంచెం చిన్నగా దీన్ని ఇలా ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. కొంచెం చూడండి, ఇంక ఇలా నీట్గా దూరిపోతుంది. చూడండి, ఇలా మొత్తం కూడా ఇలా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత, పుల్ల తీసిన తర్వాత దీన్ని చిన్నగా మెల్లగా ఇలా గుంజండి. చూడండి, ఎంతో సన్నగా మనకి వచ్చేసింది. క్రాస్ వల్ల మనకి చూడండి ఇంతలా పుల్లను కూడా మనం కుచ్చగలిగాం. అదే స్ట్రైట్ అయితే అది కుచ్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు సన్నగా వచ్చేసింది మనకి. ఇలా థ్రెడ్ తీసిన తర్వాత దీనికి మనం డిఫరెంట్గా ఒక మంచిగా ఏదన్నా ఒకటి పెడదాం అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రెండు క్లాత్లతో డెకరేషన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే లైట్గా ఇలా కట్ చేసేద్దాం. ఇలా ఇలా కట్ చేసి ఇలా ఉంది కదా మనకి ఇది. దీన్ని ఏం చేద్దామంటే చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం చిన్నగా కట్ చేద్దాం. ఓకేనా? ఇలా కొంచెం సమోసా టైప్లో ఇలా ఓపెన్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి మనం ఏం చేద్దామంటే ఒక చిన్న లేస్ లాంటిది వేద్దాం. ఈ లేస్ది కూడా మనం ఏం చేద్దామంటే రివర్స్ ఇట్లా కింద ఒక స్టెప్ ఒకటే కుట్టు వేసుకోండి. ఇలా లేసులు ఉన్నా కూడా మీరు ఇలా కూడా వాడుకోవచ్చండి, చాలా మంచిగా వస్తాయి అన్నమాట. హ్యాంగింగ్స్ అనేవి చాలా మంచిగా నీట్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మనం కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇంకో స్టెప్ ఇలా వేసుకోండి. దీన్ని కూడా ఈ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే తిప్పుకోండి. కొంచెం పెద్దగానే వేద్దామండి హ్యాంగింగ్స్, ఎందుకంటే మనం చిన్న చిన్నవే నేర్చుకున్నాము ఇన్ని రోజులు, పెద్దవి వేయలేదు కాబట్టి నేను పెద్దగానే కుడుతున్నాను. కొంచెం ఇలా చూడండి, బార్డర్ లాగా మనం ఇలా వేసుకోవాలి. ఈ లేసులు ఇవి బయట దొరుకుతూ ఉంటాయి, ఇలా కాకపోయినా మామూలు లేస్ అయినా కూడా మీరు ఇలా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇలా ఇలా పెట్టేసి ఇలా సెంటర్కి పెట్టేసి వీటిని మంచిగా సమానంగా చూసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా పెద్దగా హ్యాంగింగ్స్ క్లాతులతోనే పెడుతున్నారండి. మన బోట్ నెక్ బ్లౌజులకైనా వేటికైనా కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి చూడండి ఎంతో అందంగా ఎంతో లుక్గా మనకి హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. చూడండి, చాలా పెద్ద బుట్టలాగా మనకి వచ్చేసింది అనమాట. ఇలా అందంగా కూడా ఇలా వచ్చేసింది. దీన్ని మనం ఏం చేయాలంటే పైనుంచి ఒక చిన్న ఇది వేసుకోవాలి. ఇంకొకటి కూడా మనం వేద్దాం. ఇలా పెట్టి మీరు డబల్గా దీన్ని ఇలా క్రాస్ మీద వేసినా కూడా పర్లేదండి, కొంచెం చిన్నగా వేసుకోండి. ఈ బుట్ట బయటికి అనేసి ఇది ఇలా వేసుకోవాలి రివర్స్లో.
కొంచెం ఒక 3-4 inches వేడం మీద ఇది వేసుకోవాలి. ఎందుకంటే మనం రివర్స్ తీస్తే మళ్ళీ ఆ బుట్ట దగ్గరికి వెళ్తుంది అన్నమాట. ఇది ఇలా ఇలా వేసి దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఇలా కట్ చేద్దాం. ఇలా లేసులతో కూడా మనం హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవచ్చు. పెద్దగా కావాలనుకున్న వాళ్ళు క్లాతులతోనే లేసులతోనే కూడా మనం మంచి మంచి హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంతో అందంగా మనకి హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. ఇలా ఇలా మంచిగా మీరు నీట్గా ఏది కావాలంటే అది మనం తయారు చేసుకోవచ్చు అండి. డిఫరెంట్గా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది చూడండి ఎంత అందంగా ఉందో మనకి. ఈ ఇది వచ్చేసి చాలా అందంగా ఉంది మనకి. ఇలా డబల్గా ఇలా ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే ఎంతో అందంగా మనకి హ్యాంగింగ్ వచ్చేసింది. ఇలా ఓకేనా. ఇలాగే మంచిగా మీకు మంచి మంచి హ్యాంగింగ్స్ చూపిస్తూ ఉంటాను. ఇలాగే స్టెప్ బై స్టెప్ ఇంకా కూడా ఇంకా వేరేది కూడా పైన వేసుకోవచ్చు. ఇట్లా ఇలా ఇంకా కొంచెం చిన్నది వేయండి ఇక్కడ. ఇలా వేసుకుంటూ పోవడం వల్ల మనకి కొంచెం హ్యాంగింగ్స్ పెద్దగా ఉంటుంది, మంచిగా కనబడుతుంది. ఇలా లేసులతో కూడా వేసుకోవడం వల్ల మనకి లుక్గా ఉంటుంది అన్నమాట. మనం ఈ హ్యాంగింగ్స్ బయట పెట్టి ఒక 30-40 పెట్టి కొనకుండా మనకి ఇలా చాలా బాగుంటుంది. ఇలా మనం మంచిగా బుట్టలాగా కొంచెం పెద్ద హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవచ్చు. ఇది వద్దు మనకి అనుకుంటే ఇలా ఇది వద్దు మనకి అనుకుంటే కొంచెం పెద్ద హ్యాంగింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. చిన్నది కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒకటే స్టెప్ మీద కూడా మనం తయారు చేసుకోవచ్చు. దాన్ని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది మనకు కొంచెం పెద్దగా అయింది అనుకుంటే మాత్రం దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ దాకా కట్ చేసేయాలి. ఇది ఇక్కడ దాకా కట్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది చిన్నది మనకు సరిపోతుంది. అది కూడా నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి అది కూడా నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించుకోవాలి. పెద్దది కావాలనుకుంటే ఇలా వేసుకోవాలి, చిన్నది కావాలంటే అలా వేసుకోవాలి. అన్నీ కూడా హ్యాంగింగ్స్ మనం ఇలా చూపిస్తాను. చూడండి ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. ఈ యొక్క కొసల్ని మనం నీట్గా ఇలా పైకి అనుకోవాలి. ఇవి ఇవి కూడా పైకి అనుకొని దీన్ని చిన్నగా ఈ కొసల మధ్యలో నుంచి దీన్ని కట్ చేసుకుంటూ రావాలి. దీన్ని తీసే దీన్ని కూడా తీసేసుకుంటే చిన్నగా అవుతుంది అన్నమాట. మనకి హ్యాంగింగ్ అనేది చాలా చిన్నగా వచ్చేస్తుంది. చూడండి చిన్న హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. ఇలా కూడా మనం చిన్నగా ట్రై చేయొచ్చు. ఇలా కూడా చాలా బాగుంటుంది మనకి. పెద్ద హ్యాంగింగ్స్ అయినా చిన్న హ్యాంగింగ్స్ అయినా ఇలా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత బాగుందో మనకి. ఇది కూడా చాలా బాగుంది. ఇలా హ్యాంగింగ్స్ మీరు డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ చేసుకోవచ్చు. లేసులతో అయినా ఇంకా వేరే చాలా చాలా కలర్స్తో కూడా వేసుకోవచ్చు. ఇలాగే మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం మంచి కామెంట్ అండ్ షేర్ లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మంచిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను రేపు 1st నుంచి 5th క్లాస్ మధ్యలో నేను డ్రెస్సులకు సంబంధించినవి కూడా పెడుతున్నానండి. ఒకవేళ బేసిక్స్ సంబంధించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డైలీ 1st నుంచి అన్నా నేను డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, ఆ రోజు నేను మీకు ఖచ్చితంగా మెసేజ్ పెడతాను. ఆ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.